మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కరోనా వైరస్ నుండి ఇంత త్వరగా కోలుకొని ప్రజల ముందుకు వచ్చారంటే ఆయన అభిమానులు వైసీపీ నాయకుల పూజలు ప్రార్థనలు ఫలితం అని కపిలేశ్వరపురం మండలం వైసీపీ నాయకులు కేదార్లంక సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అన్నారు. కరోనా వైరస్ బారిన పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చి ప్రజాసేవలు పాల్గొనాలని కపిలేశ్వరపురం గ్రామ వైసీపీ నాయకురాలు అరధాని శ్రీదేవి అన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు త్వరగా కోలుకొని ప్రజాసేవలో పాల్గొంటున్న శుభ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు కూరగాయలు, కిరాణా సరుకులకు తన సొంత ఖర్చులతో అరధాని శ్రీదేవి పంపిణీ చేశారు. మేము అనైతే మొన్న లక్ష్మీవారం 19వ తారీఖునే పెట్టాలనుకున్నామండి. కానీ కొంచెం అంటే మన్నాడు వరలక్ష్మి రాత్రి కొంచెం అందుబాటులో జనం ఉండాలనేసి కొంచెం ఆటంకం వల్ల పెట్టలేకపోయామండి. మరి ఈరోజు ఈ విధంగా మరి అందరూ కూడుకుని వచ్చి మరి ఈ విధంగా మరి ఇచ్చినందుకు మరి వచ్చినందుకు కృతజ్ఞతలండి. మరి త్రిమూర్తులు గారు ఆరోగ్యం మంచిగా ఉన్నందుకు మరి మరొకసారి మరి దేవునికి ప్రార్థన యేసుక్రీస్తు కృప వల్ల మరి తప్పనిసరిగా ఆయన ఆరోగ్యం పొందుపడ్డాదండి. మరి దేవుడు మరి మన మధ్యకాయ ఇంకా వచ్చి మంచి సేవలు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఇంకా అందుబాటులోకి వచ్చి దేవుడు అనుగ్రహించలాగిన మరి అందుబాటులోకి వచ్చారు, ప్రజల్లోకి వచ్చారు కాబట్టి తప్పనిసరిగా మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై తోట. మన ప్రసన్నేశ్వర ఆంజనేయ గుడి దగ్గర కూడా పూజ చేస్తాం. అలాగే మన వెంకన్నబాబు గారు పెంటబడి వెంకన్నబాబు గారి ఆధారంలో శివాలయంలో అభిషేకాలు కూడా చేయడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా త్రిమూర్తులు గారు బేగా కోలుకోవాలని ఎక్కడికక్కడ పూజలు చేయడం కూడా జరిగింది. ఆయన కోలుకుని త్వరగా కోలుకుని వస్తే పంచాయతీ సేపర్స్కి నిత్యావసర వస్తువులు పంచుతామని ఆ రోజున మన చర్చిలో పాదం చేసేటప్పుడు కూడా శ్రీదేవి గారు అనడం కూడా జరిగింది. ఆయన బేగా కోలుకోవడంతో పంచాయతీ సేపర్స్ అందరూ కూడా ఈ రోజుని కాయగూరలు అలాగే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఈ కార్యక్రమంలో పంచడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 15 రోజుల క్రితం మన మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట తిరుమతులు గారు, రాష్ట్ర శాసనమండలి సభ్యులు అటువంటి తోట తిరుమతులు గారికి కరోనా వైరస్ వచ్చిందంటే మన మండపేట పార్టీ నాయకులేంటి ప్రజలేంటి చాలా ఒత్తిడి గురయ్యారు. ఎందుకంటే తోట తిరుమతులు గారు అంటే ప్రజానాయకుడు. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అదేవిధంగా మన నియోజకవర్గ తోట తిరుమతులు గారికి ప్రజల్లో అంతగా ఆదరణ ఉంది. అలాంటి నాయకుడికి కరోనా వైరస్ వచ్చిందంటే ప్రజలు చాలా కలవరపడ్డారు. ఎందుకంటే నిత్యం ప్రజల గురించి ఆలోచించి ప్రజల గ్రామాల అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు ఎవరంటే మన తోట తిరుమతులు గారు. అలాంటి నాయకుడికి కరోనా వైరస్ వచ్చిందని తెలిసి మన మెండపేట నియోజకవర్గంలో కుస్తిగా మేల్కొన్న గ్రామం ఏదంటే మన కపిలేశ్వరపురం, మన మండలానికి కపిలేశ్వరపురం. ఎందుకంటే ఆయనకి ఇలాగ కరోనా వైరస్ వచ్చింది అని తెలిసిన వెంటనే మన గ్రామ నాయకురాలు అర్ధాన శ్రీదేవి గారు వెంటనే జనంతో ఆలోచించి చర్చిలో పాత్ర పెట్టి ఆయన తొందరగా కోరుకోవాలి, మండలంలోకి రావాలనే ఉద్దేశంతో ఆయన గురించి నిత్యం చర్చిల్లో పాత్ర చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మన ఆంజనేయ గుడిలో చేశారు, అలాగే శివాలయంలో చేశారు. స్టార్టింగ్ మన రాష్ట్రంలోనే ప్రథమంగా మన తోట తిరుమతులుగా తొందరగా కోలుకునే ఉద్దేశంతో మన కపిలేశ్వరం గ్రామం ముందుగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.